Exactly. All right, cool. Hey, let's order it. Come on. కొన్ని జిల్లాల్లో పర్యటిస్తూ కడప జిల్లా ప్రకాశం జిల్లాలో మళ్ళా రైతుల్ని ఆదుకుంటా నిరుద్యోగం పుచ్చిపెడతా అనే కార్యక్రమాలు చేస్తున్నాడు. ఎంతమందికి ఇచ్చామయ్యా 2014 నుంచి 19 దాకా అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరికన్నా నిరుద్యోగ వృద్ధి ఇచ్చావా? కనీసం ఒక ఉద్యోగం అన్న ఇచ్చావా? మనం చెప్పాలి. కాలు ఎరగదేసుకుంటూ 2019 నుంచి ఇప్పటి వరకు 4 సంవత్సరాల్లో అధికారంలోకి వచ్చినాక మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా గ్రామ సచివాలయాల్లో కానివ్వండి, వాలంటీర్ల వ్యవస్థలో కానివ్వండి, 400,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత. ఇట్లాంటి అబద్ధపు మాటలు చెప్పి మళ్ళా ఆడకుండే పచ్చ మీడియా సహకారంతో మళ్ళా రాష్ట్రంలో ప్రజలను మోసం చేయాలని ఒక ఆయన పాదయాత్ర, ఒక ఆయన పదయాత్ర చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మీ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా మీరు వాళ్ళందరినీ నిర్ణయండి, ఏ విధంగా ఎంతమందికి నిరుద్యోగ వృద్ధి ఇచ్చామయ్యా, ఎంతమందికి రైతులు రుణ పూర్తి స్థాయిలో రుణాలు మాఫీ చేశామయ్యా, ఏ భోగం పెట్టుకోవాలని వచ్చి మా దగ్గరికి వచ్చి ఈ రోజు వల్ల అబద్ధ మాటలు చెప్తున్నామని తెలుగుదేశం నాయకులని, తెలుగుదేశం అధ్యక్షుడిని, వాళ్ళ నాయకుడిని నిర్ణయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అందుకే మనం రాబోయే 9 నెలలు ప్రజల్లో ఉండాలి, గడప గడప కార్యక్రమం పోవాలి. ఎందుకంటే ఈయన ప్రచారాలను నమ్మొద్దు, వీళ్ళు చేసే దుష్ప్రచారం చేస్తే ప్రజలు మోసపోతారు, మోసపోయే పరిస్థితి రాకూడదని చెప్పి ప్రజల్లో చైతన్యం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు అందరికీ ఒకసారి తెలియజేసుకుంటూ, ఏ పొరపాటున వాళ్ళు చెప్పిన మాటలు నమ్మితే రాష్ట్రంలో పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కోట్లాది మంది లబ్ధిదారులు